అబ్బా మీ కోసం తిరగలేక చచ్చాను. ఈ ఉంగరం చూసారా? మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రండి. పద్మ, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే. స్థానంలో నేనే కాదు, ఎవరున్నా రుణం తీర్చుకోమనే చెప్తారు. పద్మా. అవునండి, లోకంలో ఇంతకాలం నేనొక్కదానే దురదృష్టవంతురాలు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతురాలు ఇంకొక ఆమె ఉందని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నారు, మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం. ఎలా ఉన్నా? బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావని అడగవే. నువ్వెలా ఉన్నావో తెలుసుకో, ఏమని అడగను. నిన్ననే తెలిసింది. ఏమని? నువ్వు వచ్చావని. నేనే డాడీతో చెప్పొద్దన్నాను. ఎందుకని? ఇంకా చాలా రోజులుంటానని. నువ్వు చాలా మంచి పని చేసావు. రైలు వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ ఎదుగు రావడమా? ఆ తర్వాత ఇంకో రైలునే వస్తుందిగా. ఆ వచ్చే రైలు అనుకున్న స్టేషన్కే చేరుతుందని గ్యారంటీ ఏమిటి? మనసే మార్గం చూపిస్తుంది, చేరాల్సిన చోటుకు చేరుస్తుంది. మనసా? రాము, మనిషికి మనసు ఒకటే చాలదు, ధైర్యం కావాలి. నేను నీకు మనసిచ్చాను, నువ్వు నాకు మనసిచ్చావు. నా మనసే నీది అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు, నాకు ధైర్యం చాలలేదు. చూసావా, మనం ఎంత పిరికి వాళ్ళమో. ప్రేమికులు పిరికి వాళ్ళు కాకూడదు రాము. పిరికి వాళ్ళు సుఖపడలేరు. లేదు స్వప్న, ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఏమని? తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం. స్వప్న. అవును రాము, జీవితం చాలా చిన్నది కానీ చాలా విలువైనది. పంతాలు పట్టుదలలతో దాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అంటే? ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది? ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు. పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కోయడం తప్పు కాదు? భర్త భార్యను వదిలేసినా, భార్య భర్తను వదిలేసినా, తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సింది భర్త కాళ్ళ దగ్గరికే రాము. స్వప్న, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవును రాము. ఏ స్వప్న, ఆడది మగవాడికి బానిస కాదు, మగవాడి చేతిలో కీలుబొమ్మ కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి. ఆ రోజులు మర్చిపోయావు. అవి జీవితం తెలియని రోజులు, ఇవి అనుభవం పాఠాలు చెప్తున్న రోజులు. నా ఉపన్యాసం తెగతెంపులు చేసింది, నా ఆవేశం తాళి విసిరి కొట్టింది, నా ఆదర్శం విడాకులు తెచ్చింది. అన్నీ కలిసి మొగుండు వదిలేసిన ఆడదిగా కూర్చోబెట్టింది. నలుగురిలోనూ నేను అలా పిలవబడ్డం నాకు ఇష్టం లేదు, అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నీకు పాతకాల పాడడానికి తేడా లేదు స్వప్న. కాలం ఏదైనా ఆడది ఆడదేగా. అంటే భర్త తిట్టినా కొట్టినా ఇంటి నుంచి బయట గెంటేసినా ఆనాటి ఆడదానిలాగానే ఈనాడు పడి ఉండాలంటావా? అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు. అలా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా? అది ఆడదానికి శాపం కాదు.
అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా కర్మ. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, నా నిర్ణయం నిర్ణయం. స్వప్న, ఆడదానికి నువ్వు కొత్త నిర్వచనం చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ పాత చింతకాయల్లోనే కలిసిపోయావు. నీకు మా అమ్మకు తేడా ఏమిటి? ఎన్ని దారుణాలు చేసినా, ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా, నా భర్తే నా దైవం, ఆయన పాదాల చింతనే నా దేవాలయం, ఆయన పాదధూళే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడడానికి నీకు తేడా ఏమిటి? అతని మోసానికి బలైపోవటానికైనా నీ చదువు, అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం, బతికాల దగ్గరే సతి బతుకని చెప్పడమేనా నీ ఆదర్శం? స్వప్న, ప్రేమికులు కాదు పిరికివాళ్ళు, మీరు మీ ఆడవాళ్ళు. మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు, హరికథలు వినిపిస్తారు, కానీ మీ దాకా వచ్చేసరికి పిరికి పందల్లా పారిపోతారు. మీలో ఈ పిరికితనం, ఈ దౌర్బల్యం పోలంత వరకు ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారరు. మీరు మారనంత వరకు అలాంటి మగవాళ్ల కాళ్ళ కింద పువ్వుల్లా నలిగి కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు, గాజులు తొడిగించుకున్నామన్న పేరు సార్థకం చేసుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని ఎవరు 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 మార్చలేరు. మీ కర్మ అంతే.